బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి సంక్రాంతి రాజకీయంగాను హీట్ పుట్టిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారవడంతో ఆ పార్టీ అధినేతలు ఇద్దరు ఇక జనాల్లో ఉండేలా కార్యాచరణ మొదలెట్టారు. ఈ రోజు రాత్రికి మంగళగిరిలో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. నైట్ కి అక్కడే ఇద్దరు డిన్నర్ చేయనున్నారు. ఈ భేటీలో ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఈ రోజే డిన్నర్ మీటింగ్ ఉండబోతోంది ఇరువురు నేతలు. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ భేటీకి హాజరవబోతున్నారు. అసలు ఏం మాట్లాడుకోబోతున్నారు, దేని గురించిన చర్చ అయితే మొదలవుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, ఇప్పుడు టీడీపీ జనసేన ఈ కూటమి తర్వాత ఎన్నికలకు ముందు ఇప్పుడు ఇరువురు నేతల డిన్నర్ మీటింగ్ ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకోబోతోంది? రేఖ, ప్రధానంగా అయితే చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించిన, అంటే ఇప్పటికే రెండు పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో కూడా ఆ పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా చర్చించున్నారు. అందులో భాగంగా సీట్లకు సంబంధించిన సర్దుబాట్లు ఏ విధంగా ఉండాలి, అంటే జనసేనకు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, అలాగే టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనపడుతుంది. అలాగే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని ఇప్పటికే ఇరు పార్టీలు నేతలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రత్యేక ఉమ్మడి కమిటీని కూడా నిర్మించడం జరిగింది. ఇటు ఉమ్మడి కమిటీకి సంబంధించి కూడా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటు జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే నాదన్న మనోహర్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి ఉన్నారో ఆయన, అట్లాగే టీడీపీ తరపు నుంచి యనమల రామకృష్ణుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఇరువురు నేతలు కలిసి, కొంతమందితో నేతలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి చర్చ కూడా ఇప్పటికే రెండు దఫాలుగా కూడా జరగడం జరిగింది. ఇప్పటికే టీడీపీ మహానాడు వేదికగా కూడా 6 గ్యారెంటీలను ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. మినీ మేనిఫెస్టో పేరుతో కూడా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా రాజమండ్రిలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే మనం మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, అలాగే యువతకు సంబంధించిన అంశాలను పెద్ద ఎత్తున కూడా పొందుపరచడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలు కాకుండా మిగిలిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన అంశాలకు సంబంధించిన వాటిపై కూడా ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించబోతా ఉన్నారు. దీన్ని కూడా ఫైనల్ చేయనున్నారు ఇరువురు నేతల మధ్య. ఈ ప్రధానంగా కూడా ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే సీట్లకు సంబంధించి, సీట్లు అంటే 175 నియోజకవర్గాల్లో జనసేన ఎన్ని సీట్లలోంచి పోటీ చేయాలంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే కొన్ని సీట్లు ఆడడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా టీడీపీ నుంచి ఎన్ని సీట్లు ఇస్తే బాగుంటుందనే విషయంపై కూడా ఇప్పటికే చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న సమయంలో, పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా కొంత క్లారిటీ అయితే తీసుకున్నారు. అయితే యువకులకు సంబంధించిన నవశకం ఏదైతే కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో నిర్వహించారో దానికి ముందు రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. ఆ రోజు నవశక కార్యక్రమం ముగింపు సభ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, అలాగే టీడీపీ జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, అలాగే మేనిఫెస్టోకు సంబంధించి అనే అంశాలపై కూడా ప్రధానంగా వారు చర్చించుకోవడం జరిగింది. తర్వాత జరుగుతున్న ఇద్దరు భేటీ ఇది. ఈ భేటీ కూడా సంబంధించి అయితే మొదట్లోనే 3 రోజుల క్రితమే ఇదైతే సంబంధించి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే జరగాల్సి ఉంది, కానీ దాన్ని ఎన్నికల కమిషన్ ముందు వెళ్ళే ముందు రోజు పెట్టుకున్న పరిస్థితి. అయితే అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకొని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లే ముందు అక్కడ హోటల్ దగ్గర కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకొని ఆ ఫిర్యాదులకు సంబంధించి ఆ రోజు చర్చించుకోవడం జరిగింది. తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఈ రోజుకు దాన్ని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు కూడా పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా ఈ భేటీ జరగబోతా ఉంది. ప్రధానంగా ఈ భేటీలో కూడా ఈ ముమ్మడి మేనిఫెస్టో ప్లస్ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా రేపు మార్నింగ్ కూడా అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక కార్యక్రమానికి కూడా హాజరు కాబోతా ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా ముందు రోజు భోగి వస్తుంది కాబట్టి ముందు భోగి రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు అయితే కామన్గా కూడా ఒక భోగి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు, దాన్ని గ్రామాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ భోగి రోజు ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రజలకు సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలుగా ఏదైతే జీవోలు ఇస్తారో ఆ జీవోలకు సంబంధించి తగలబెట్టే కార్యక్రమం అయితే ముందు రోజు నిర్వహిస్తూ ఉంటారు. మల్లికార్జున్, ఇప్పటికే వైసీపీ అయితే అభ్యర్థులను మారుస్తూ కూడా 3 లిస్టులను ఆల్మోస్ట్ ప్రకటించేసింది అభ్యర్థులకు సంబంధించి. టీడీపీ జనసేన నుంచి ఈ కూటమి నుంచి ఇంతవరకు కూడా అభ్యర్థుల ప్రకటన అయితే జరగలేదు. సో ఈ మొదటి ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి?
రేఖ, ప్రధానంగా ఇప్పటికే వైసీపీ అయితే దాదాపుగా 59 సీట్లకు సంబంధించి ఇన్ఛార్జీలను మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి 3 లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కూడా మరో లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఇంకా సంక్రాంతి తర్వాత కూడా మరో 2-3 లిస్టులు ఉండే అవకాశం అయితే వైసీపీలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇష్యూ బేస్గా ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలను బేస్ చేసుకుని ఎవరైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లిస్టులను తయారు చేసుకుంటూ కసరత్తు చేసుకుంటూ గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు సైతం కూడా ఆ సీట్లకు సంబంధించి ఏదైతే ఇష్యూ లేకుండా ఉంటా ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించి ప్రకటించాలని కూడా మొదటి లిస్టును ఒకటి రెడీ చేసుకోబోతా ఉన్నారు. ఇది సంక్రాంతి పండగ తర్వాత లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. మరొక సమాచారం కూడా మనకు అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ అంటే పండగలోనే ఒక లిస్టు రిలీజ్ చేసి తర్వాత 2-3 లిస్టులు పండగ తర్వాత రిలీజ్ చేస్తామని కూడా ఓ పార్టీలో చర్చ అయితే జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రేపు ఎల్లుండి కానీ మొదటి లిస్టు కానీ లేకపోతే ఆ లిస్టు రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేయకపోతే తర్వాత పండగ తర్వాత రిలీజ్ చేసే అవకాశం అయితే మొదటి లిస్టు కనపడతా ఉంది. రైట్, మల్లికార్జున, ఎన్నికలు అయితే సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధినేతలు ఇద్దరు కూడా ప్రజల్లో ఉండాలని ప్రణాళికలు అయితే రూపొందించుకుంటున్నారు, కానీ ఇంతవరకు అయితే లిస్టు రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు వేర్వేరుగా జనాల్లో ఉంటారా, లేదంటే ఇద్దరు కలిసి ప్రజల్లో ఉండే అవకాశాలు ఉన్నాయా? రేఖ, ప్రధానంగా ఉమ్మడి పొత్తుగా నిర్ణయించుకున్న తర్వాత నుంచి కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా వేరువేరు కాకుండా కలిసి కంబైన్డ్గా ఒకే వేదికపై నుంచి కూడా ప్రసంగాలు చేయాలని వాళ్ళు భావిస్తున్న పైట్ ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముందుగా సీట్ల సర్దుబాటు అలాగే మేనిఫెస్టోకు సంబంధించి రిలీజ్ చేసిన తర్వాత ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే సంబంధించి 5 పార్లమెంట్కు ఒక వేదికగా కూడా సభను నిర్వహించాలని, 25 సభలను ఏర్పాటు చేసుకోవాలని, పార్లమెంటు ఏదైతే సెంట్రల్లో ఉంటుందో ఆ సెంట్రల్లో ఆ సభను ఏర్పాటు చేయాలని, సభా వేదికపై నుంచి కూడా 2 నేతలు ప్రసంగాలు ఘాటుగా ప్రభుత్వంపై విమర్శన హస్తాలు సంధించాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ముందుగా ఒక 5 సంబంధించిన సభలు ఏర్పాటు చేస్తారు. 5 సభలు ముగిసిన తర్వాత మరొక 20 సభలను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికంటే ముందు సభల కంటే ముందు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు విడివిడిగా సభల్లో కొన్ని సభల్లో కూడా పాల్గొంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రా కదిన రా అనే కార్యక్రమం పేరుతో కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆయన పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 4-5 సభలను కూడా ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. మరికొన్ని సభలను కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 25 వరకు కూడా ఆ సభలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా టచ్ చేసుకుంటూ ఆయన సభలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా కూడా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో కూడా ఆయన సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా దళితులకు సంబంధించిన దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆ దళితుల్ని ఆ దాడుల పైన కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతా ఉన్నారు. దళితులకు సంబంధించి టీడీపీ ప్రభుత్వమే ఎక్కువగా అఖం చేసుకుంటా ఉంది. అంతేకాకుండా దళితులకు మేలు చేయాలంటే టీడీపీ ద్వారాను జనసేన ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఈ సభలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సభలు ముగిసే లోపల అభ్యర్థులను ప్రకటించడం అలాగే మేనిఫెస్టోను ప్రకటించడం, ఈ 2 అంశాలను ప్రకటించిన తర్వాత ఎన్నికలు ఇంకొక 10-15 రోజులు వచ్చేటప్పటికల్లా సభలను విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సభలను ఏర్పాటు చేసుకుంటూ కూడా ఇదుగురు నేతలు ఎన్నికలకు సంబంధించిన శంకరావన్ కూడా అక్కడి నుంచి పూరించే అవకాశం అయితే కలిసి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.